हेलो एव्रीवन वेलकम टू तेलुगु वन फैशन नेनु मी यामिनी सो ई रोजु टॉपिक वच्चेसी मी चूस्तुन्नारु कदा बैक साइड अंटे कलरफुल गा एंड ब्राइडल कलेक्शन तो मग्गम ब्लौजेस तो मी मुंदुकु वच्चानु सो ई रोजु एंटी अंटे मोत्तम ब्राइडल कलेक्शन अने कादु नार्मल गा मग्गम अंटेने मनं एक्कुवगा वेडिंग्स की फंक्षन्स की यूज चेसेदि काबट्टी सो नेनु ब्राइडल अनि चेप्तुन्नानु बिकाज़ इक्कड नेनु ई रोजु वच्चिन स्टोर लो एंटी अंटे एक्कुवगा ब्राइडल कलेक्शन्स ए उन्नायि अंड फेमस कूडा वाळ्ळकि ब्राइडल मग्गम वर्क्स अनेदि सो चूद्दामु एला उंटायि अंड स्टार्टिंग एक्कडि नुंचि ఇక్కడ వరకు అంటే ఇది వచ్చేసి మొత్తం కూడా రెడీమేడ్ టైప్ లో ఏంటి అంటే వాళ్ళు ఆల్్రెడీ చేసి పెడతారు అలా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాము బట్ ఇక్కడ వాళ్ళు ఏంటి అంటే ఎలాంటి బెల్ట్స్ కి గాని దుపట్టాస్ కాని కూడా వేయరు ఓన్లీ స్పెషల్ గా వాళ్ళు చేసేది బ్లౌజెస్ ఒకటి మాత్రమే సో వాళ్ళ కలెక్షన్స్ అన్ని చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అండ్ వీళ్ళ అడ్రస్ వచ్చేసి మనకి దిల్సుఖ్ నగర్ లో ఉంది మెట్రో స్టేషన్ కి దగ్గరలో అండ్ సిఎంఆర్ షాపింగ్ మాల్ కి థర్డ్ బిల్డింగ్ सो मेट्रो स्टेशन पिलर नंबर वे 1529 सो चूडी नचते ऑनलाइन फैसिलिटी वील दर अवेलेबल पिक्चर अंत स्क्रीन शॉट पंपार अंक सेटेना शारीस मन दर पट्टु चीरल चला उ दाखी मैचिंग सड़न इकड़कना अंत चला इबंधी सो इलांटे स्टिचिंग की रेडी उसे स्पॉट इधरकोनी वन डे कंप्लीट सो चाला बहुत इला ट्रई चेयंडी बिकॉज मन के आईना वन वीक लेदा फाइव डेज़ टाइम तीसुकुंटारु मग्गम वाळ्ळु सो मीकु अला टाइम लेदु अनुकुन्नप्पुडु स्पॉट लो तीसुकोवडानिकी ई शॉप अयिते मीकु यूज़फुल अवुतुंदी सो चूसेदाम वाळ्ळ कलेक्शन्स एला उन्नायनि चेप्पेसी सो इक्कड मनकंटे रेट्स वच्चेसी चाला मंदी अडुगुतू उन्नारु रेट्स चेप्पंडी चेप्पंडी अनि सो इन्नी ब्लौजेस उन्नायि काबट्टी रेट्स अयिते ईच अंड एव्री ब्लौज़ की नेनु चेप्पलेनु बट स्टार्टिंग वच्चेसी मनकी 800 नुंचि स्टार्ट अवुतुंदी अंड 10,000 वर के कूडा उन्नायि बट इक्कडुन्न कलेक्शन्स मनकी 2,000 నుంచి అంటే ఇలాంటి బ్రైడల్ కలెక్షన్స్ ఆల్ ఓవర్ వర్క్ అంటాం కదా అలాంటివి 2,000 3,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి బికాజ్ అవి హెవీ వర్క్ ఉంటాయి కాబట్టి సో మీకు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మీరు ఎలాంటి వర్క్ తీసుకుంటారో దాన్ని బేస్ చేసుకొనే కాస్ట్ అనేది ఉంటుంది సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి స్కై బ్లూ కలర్ మీ చాలా బాగుంది అంటే బ్రైట్ గా కనిపిస్తుంది కలర్ అని చెప్పేసి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను సో ఇది మీరు చూడొచ్చు మనకి అంటే ఎక్కువగా మనం ఇది కాంట్రాస్ట్ గా వేసుకోవచ్చు కానీ ఇందులో వల్ల మనకి పారెట్ గ్రీన్ కలర్ థ్రెడ్డింగ్ ఇచ్చినందుకు అండ్ గోల్డ్ విత్ పారెట్ గ్రీన్ ఇచ్చినందుకు పారెట్ గ్రీన్ కలర్ సారీస్ అయితే చాలా బాగుంటాయి బికాజ్ మీరు చూడొచ్చు స్టోన్స్ పర్ల్ వర్క్ అండ్ బీట్ వర్క్ మిర్రర్ కూడా ఒకటి యాడ్ ఆన్ చేశారు ఇక్కడ సో చాలా బాగుంది విత్ గోల్డెన్ కుందన్ వర్క్ అయితే వచ్చింది ఇంకా ఓపెన్ చేస్తే స్లీవ్స్ కూడా ఉంటాయి లోపల కాకపోతే నేను అన్ని బ్లౌజెస్ కవర్ చేయాలి కాబట్టి జస్ట్ మీకు ఏ కలర్ అంటే ఏ సారీకి సెట్ అవుతుంది అనేది మాత్రమే చూపిస్తాను నెక్ లైన్స్ సో మిగతావి కింద స్లీవ్స్ ఉన్నాయి స్లీవ్స్ దగ్గర కూడా చూద్దాము సో ఓవరాల్ గా అయితే నేను సెపరేట్ గా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది వచ్చేసి పారెట్ గ్రీన్ కలర్ సారీస్ కి అయితే చాలా బా సెట్ అవుద్ది అండ్ ఏదైనా కాంట్రాస్ట్ గా కూడా మీరు వేసుకోవచ్చు పింక్ సారీస్ కి అలా సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఫస్ట్ వన్ అండ్ నెక్స్ట్ సేమ్ అలానే ఇది కూడా మీరు చూడొచ్చు అంటే ఇవన్నీ కూడా ఇక్కడ 3 వేసినవన్నీ కూడా పారెట్ గ్రీన్ కలర్ సారీస్ కి సెట్ అయ్యే బ్లౌజెస్ ఏ బికాజ్ మీరు క్లియర్ గా కనిపిస్తుంది అందులో థ్రెడ్డింగ్ అనేది మనకి పారెట్ గ్రీన్ లో ఉన్నాయి దీంట్లో గాని దీంట్లో గాని దీంట్లో గాని మూడు సేమ్ ఉన్నాయి విత్ కుందన్ వర్క్ పర్ల్ వర్క్ అండ్ గోల్డెన్ థ్రెడ్ వర్క్ జరీ వర్క్ తో ఉన్నాయి స్టోన్ వర్క్ కూడా ఇందులో అటాచ్ చేశారు మూడిటిలో కూడా స్టోన్ వర్క్ ఉంది బట్ ఇందులో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది సో ఇవి 3 కూడా మనకి పారెట్ గ్రీన్ కలర్ సారీస్ కి చాలా బా సెట్ అవుతాయి అండ్ నెక్స్ట్ కిందకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న రోలోవి అయితే ఇవి పింక్ కలర్ లో ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ ఇప్పుడు మనకి గోల్డెన్ వర్క్ ఇందులో కుందన్ వర్క్ వచ్చింది అండ్ ఇందులో yellow విత్ గోల్డెన్ షేడ్ లో వచ్చింది మనకి థ్రెడ్ వర్క్ అండ్ ఇందులో మళ్ళీ పారెట్ గ్రీన్ వచ్చింది సో పారెట్ గ్రీన్ థ్రెడ్ ఉన్నందుకు ఇదైతే పారెట్ గ్రీన్ కలర్ కలర్ అంటే గ్రీన్ కలర్ లో షేడ్ లో ఉన్న సారీస్ కి సెట్ అవుతాయి అండ్ ఇవి రెండు మాత్రం కాంట్రాస్ట్ మీరు వేటికైనా వేసుకోవచ్చు బికాజ్ మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే ఎక్కడ ఉన్నా కూడా మనం ఎలాంటి సారీస్ కి మ్యాచ్ అప్ చేసినా కూడా చాలా బాగుంటుంది బికాజ్ మనకి మొత్తం కూడా గోల్డెన్ లో ఫినిషింగ్ లోనే ఉంది విత్ ఒకటే కంప్లీట్ గా ఒక కలర్ ఉన్నందుకు మీరు ఎలాంటి గ్రీన్స్ బ్లూస్ yellows వాటికి ప్రిఫర్ చేసినా కూడా చాలా బాగుంటుంది సో ఇవి వచ్చేసి ఇవి అండ్ ఇక్కడన్నీ నేను నెక్ లైన్స్ చూపించినందుకు కింద చూడండి ఇవి వచ్చేసి స్లీవ్స్ కి వచ్చేవి అంటే కొంచెం హెవీగా ఉన్నాయి ఇవి చూడండి అంటే మనకి స్లీవ్ పార్ట్ లో వస్తుంది ఇదంతా కూడా ఎల్బో స్లీవ్స్ మీరు లేదు నాకు ఎల్బో వద్దు అనుకుంటే మాత్రం డిజైన్ అనేది డిస్టర్బ్ అవుతుంది సో మీరు ఫస్ట్ తీసుకునేదే చూసుకొని తీసుకోవాల్సి వస్తుంది బికాజ్ మీరు అన్ని ఫిక్స్ అయ్యి కరెక్ట్ గా నీకు ఎగ్జాక్ట్ సారీకి మాకు సెట్ అయ్యింది అనుకుంటేనే
ఇలాంటి రెడీమేడ్ వాటికి మీరు ప్రిఫర్ చేయాలి బికాజ్ సడన్గా మనం ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా ఏమున్నా కూడా ఇలా సడన్గా తీసుకోవడానికైతే ఇవి చాలా బాగా యూస్ అవుతాయి లేదు మీరు కంప్లీట్గా స్టిచ్ చేసుకోవాలి దానికి బేస్గా ఒక డిజైన్ నాకు నచ్చింది చేసుకోవాలి అంటే ఇక్కడ ఆర్డర్ ఇచ్చినా కూడా వాళ్ళు చేస్తారు సో ఇది వచ్చేసి మీరు కాంట్రాస్ట్ దేనికైనా వేయొచ్చు బికాజ్ ఓన్లీ మనకి ఇక్కడ స్టోన్ వర్క్ గోల్డెన్ వర్క్ అండ్ జరీ వర్కే ఉంది పింక్ బ్లౌజ్ కాబట్టి కాంట్రాస్ట్గా మీరు దేనికి యూజ్ చేసినా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి గ్రీన్ వన్ సో దీన్ని కూడా సేమ్ కాంట్రాస్ట్ కలర్స్కే యూజ్ చేయొచ్చు బికాజ్ మనకి గ్రీన్ విత్ గోల్డెన్ థ్రెడ్ వర్క్ తప్ప ఇంకా ఏదీ లేదు బీట్ వర్క్ స్టోన్ వర్క్ అండ్ జరీ వర్క్ యాడ్ చేశారు సో కంప్లీట్గా గ్రీన్ ఉన్నందుకు మీరు దేనికి యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది దీనికి అంటే మరి గ్రీన్ అండ్ గ్రీన్ అయితే మనం వేయలేం కాబట్టి ఎల్లోస్ బ్లూస్ లేదా రెడ్స్ పింక్స్ ఏవి వేసినా కూడా చాలా బాగుంటుంది అండ్ వర్క్ కూడా మీరు చూడండి చాలా హెవీగా కూడా ఉంది సేమ్ అలానే అంటే నేను ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఒక శారీకే వేయాలని ఏం లేదు కంప్లీట్గా మీరు ఏది యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఈ కింద పాటలో ఉన్నవన్నీ కూడా స్లీవ్స్ అంటే స్లీవ్స్ డిజైన్ ఒకటే పెట్టారు పైన పార్ట్లో ఉన్నవన్నీ కూడా నెక్ లైన్స్కే ఉన్నాయి సో మీకు అంతా ఓపెన్ చేయడం ఎందుకు అని చెప్పి ఇలానే చూపిస్తున్నాను అండ్ సపరేట్గా ఎలా వస్తుంది కంప్లీట్ ప్యాటర్న్ అనేది నెక్స్ట్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది వచ్చేసి మీరు చూడొచ్చు పింక్ కలర్ బ్లౌజ్ దానికి గోల్డెన్ థ్రెడ్ వర్క్ విత్ బూటీ వర్క్ వచ్చిందంటే మనం ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం కదా ఆ ఇయర్ రింగ్స్ షేప్లో ఇచ్చారు సో డిజైన్స్ అయితే అన్నీ సేమ్ లేవు యూనిక్గా ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీరు ఒక్క కలర్ అని కాదు ఈ కలర్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్తో బ్లౌజెస్ అనేది ఇక్కడ ఉన్నాయి మీరు ఏది నచ్చినా కూడా చూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూ కలర్ అనేది థ్రెడ్ వర్క్ ఇచ్చారు శారీస్ ఏవైనా సరే ఇందులో బ్లూ కలర్ ఉంది కాబట్టి మీరు బ్లూ కలర్లో ఉన్న పట్టు చీరలు ఏవైనా కూడా దీనికి బేస్ చేసుకొని కట్టవచ్చు అంటే పేరప్ చేయొచ్చు బ్లూ అనే కాదు గోల్డ్ కలర్లోవి చేసుకోవచ్చు అండ్ ఇంకా కాంట్రాస్ట్ మీ ఇష్టం ఇంకా మీరు ఏ కలర్కి సెట్ అవుతుంది అని మీకు నచ్చింది అని అనిపిస్తే మీకు దానికి కాంట్రాస్ట్గా పెట్టేసుకోవచ్చు సో సేమ్ అలానే ఇది ఒకటే బేసిక్ కలర్తో విత్ కుందన్ వర్క్ పర్ల్ వర్క్ అండ్ జరీ వర్క్తో మనకి కంప్లీట్గా ప్లెయిన్ వర్క్తోనే ఇచ్చారు బికాజ్ ఇందులో థ్రెడ్ వర్క్ కూడా మీరు చూడొచ్చు సేమ్ కలర్లో కాంట్రాస్ట్ దేనికి వేసినా బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువగా ఇలా సేమ్ సేమ్ కలర్స్లో ఇచ్చారు అండ్ మనకి బయట ఈజీగా దొరుకుతూ ఉంటాయి జస్ట్ సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి అంటే మనకి ఈజీగా దొరుకుతాయి ఇలాంటివి సో ఇక్కడ కూడా చాలా ఎక్కువగా డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది కూడా మీరు చూడొచ్చు సేమ్ పింక్ కలర్కి గోల్డెన్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు విత్ పర్ల్స్ వచ్చాయి స్టోన్స్ వచ్చాయి అండ్ చిన్న చిన్న బూటీస్ కూడా అక్కడక్కడ ఉన్నాయి ప్రతి ఒక్క దానికి అలానే ఉన్నాయి బట్ మీకు ఇంకా ఈజీగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను బూటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సో నెక్ లైన్స్ కూడా చూడొచ్చు చాలా నీట్గా విత్ థ్రెడ్ వర్క్ సిల్వర్ బూటీస్ అండ్ స్టోన్ వర్క్ పర్ల్ వర్క్ అన్నీ కూడా ఇచ్చారు సో సేమ్ అలానే కింది రోలో కూడా ఉన్నాయి బ్లౌజెస్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి అండ్ ఇది కంప్లీట్గా బ్లూ అండ్ బ్లూ అంటే పర్పుల్ విత్ పర్పుల్ థ్రెడ్ వర్కే ఉంది అండ్ ఇది వచ్చేసి కాంట్రాస్ట్ వేయడానికి అంటే ఎల్లో శారీస్కి ఇలాంటివి సెట్ అవుతాయి అని కామన్ కలర్స్ ఇచ్చారు ఇది వచ్చేసి గ్రీన్ విత్ ఎల్లో గోల్డెన్ షేడ్ ఉంది సో ఇది కూడా కాంట్రాస్ట్గా మీరు యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇవన్నీ నెక్ లైన్స్ కాబట్టి కింద రో చెప్పాను కదా అన్నీ కూడా స్లీవ్సే ఇచ్చారు మనకి సో ఇది ఇందాక చూసాము సేమ్ అందులోనే కొంచెం హెవీ ఇవి స్లీవ్స్ హెవీగా ఉన్నాయి అంటే మనకి నెక్ లైన్స్ అనేవి కొంచెం సింపుల్గా ఉంటాయి సో ఈ స్లీవ్లో కూడా మీరు చూడొచ్చు స్టోన్ వర్క్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది అండ్ బీట్ వర్క్ కనిపిస్తుంది మనకి సో ఎల్బో స్లీవ్స్కి ఇలాంటివి చూస్ చేశారు అంటే నెక్ లైన్స్ అనేవి సింపుల్గా వస్తాయి మీకు నెక్ లైన్ కూడా నేను చూపిస్తాను మళ్ళీ ఓపెన్ చేసి ఒకటి మీకు సపరేట్గా చూపిస్తాను బట్ ఇందులో ఏంటి అంటే వీళ్ళు డైరెక్ట్ వేశారు కాబట్టి నెక్ లోపల ఉన్నాయి సో నెక్ లైన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా కొంచెం సింపుల్గా వస్తుంది మరి హెవీగా రాకుండా జస్ట్ ఒక 1-2 ఇంచ్ వరకు వేస్తారు జస్ట్ 4 లైన్స్ 5 లైన్స్ వచ్చేలాగా సో నేను ఒకటి ఓపెన్ చేసి కంప్లీట్గా మీకు చూపిస్తాను సేమ్ అదే ప్యాటర్న్లో ఇది ఇంకొకటి ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు చూడొచ్చు మ్యాంగో డిజైన్స్తో వచ్చింది అండ్ పికాక్స్ వచ్చాయి స్టోన్ వర్క్ పర్ల్ వర్క్ బీట్ వర్క్ సో మీకు పర్పుల్ కలర్లో శారీ ఉంది అంటే కనుక ఇది కంప్లీట్గా మ్యాచ్ అవుతుంది దానికి పేరప్ చేసుకుంటే చాలా హెవీగా కనిపిస్తుంది అండ్ బ్యూటిఫుల్గా కూడా ఉంటారు సో మీరు డైరెక్ట్ కొనాలి అనుకుంటే ఇలాంటివి ప్రిఫర్ చేయండి కొంచెం హెవీ లుక్ అనేవి ఉంటాయి మీకు ఎక్కడా కూడా అర్జెంటుగా చేసుకున్నట్టుగా ఎవరికీ కూడా కనిపించదు సో సేమ్ అలానే ఉన్నాయి ఇవన్నీ కూడా చూసాము సో ఇది చూడండి కొంచెం పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ మిక్స్ చేసి ఉంది అండ్ ఈ వర్క్ మీకు ఇందాకే చూపించారు దాంట్లోనే వేరే కలర్లో ఇచ్చారు బికాజ్ అదే వర్క్లో మనం చాలామంది అడుగుతూ ఉంటాము నాకు గ్రీన్ కలర్ శారీ ఉంది సో దానికి కాంట్రాస్ట్ కావాలి అని చెప్పి సో ఇందులో గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ బుట్ట డిజైనే ఉంది ఇందులో కూడా మీరు చూడొచ్చు చాలా నీట్గా వేశారు అండ్ అక్కడక్కడ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ బూటీస్ అయితే ఇచ్చారు సో ఇది కొంచెం డిఫరెంట్
నెక్ లైన్లో చూడొచ్చు. దీంట్లో కూడా కంటిన్యూ డిజైన్ అనేది వచ్చింది, ఫ్లోరల్ డిజైన్. ఇది కూడా చాలా బాగుంది అండ్ చిన్న చిన్న బూటీస్ సేమ్ ఇందులో ఉన్నట్టుగానే అక్కడక్కడ ఇచ్చారు. సేమ్ ప్యారెట్ గ్రీన్ దాంట్లో. ఇది కొంచెం హెవీగా ఉంది మీరు చూడొచ్చు. అంటే ఇక్కడ మనకి బీట్స్ అనేది కంప్లీట్గా స్టిచ్ చేసి ఇచ్చారు. ఇక్కడంతా కూడా సింగిల్ లేయర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం ప్యాక్డ్గా డబుల్ లేయర్తో వచ్చింది. అండ్ క్లియర్గా మనకు తెలుస్తుంది మెరూన్ కలర్లో మనకు శారీ కట్టుకోవాలి అని చెప్పి, బికాజ్ మెరూన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు కాబట్టి పికాక్ వర్క్ విత్ మొత్తం ఫ్లోరల్లో ఇచ్చారు. అక్కడక్కడ బూటీస్ అయితే ఇచ్చారు. సో మనకి మెరూన్ కలర్ శారీ ఉంది అంటే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ కింది రోలో చూసుకోండి, ఇదైతే చాలా అట్రాక్టింగ్గా ఉంది. చూడడానికే బ్రైట్గా కనిపిస్తుంది కలర్. ఇది ఇంకా కంప్లీట్గా కాంట్రాస్ట్, మీరు పింక్స్ కానీ బ్లూస్ కానీ ఏ కలర్ వేసినా కూడా ఇది సెట్ అవుతుంది. అండ్ సేమ్ దానిలాగానే కొంచెం డిఫరెంట్గా ఇది ఇచ్చారు విత్ మనకు అందులో థ్రెడ్ వర్క్. చూడంగానే ఇందాకే చెప్పాను కదా, మనకి థ్రెడ్ ఏ కలర్లో అయితే ఉంటుందో అదే కలర్లో మనం శారీ అనేది ప్రిఫర్ చేయాలి. అండ్ ఇది కూడా మ్యాంగో డిజైన్స్తో ఉంది. బూటీ బూటీ వైజ్గా ఉంది డిజైన్ అంతా కూడా, విత్ స్టోన్ వర్క్ అండ్ గోల్డెన్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ అక్కడక్కడ బూటీస్ ఇందులో ఎలా అయితే ఉన్నాయో అలానే ఇచ్చారు. మనకేంటి అంటే డిఫరెన్స్ కలర్ డిఫరెన్స్, సేమ్ డిజైన్లో కలర్స్ అనేది డిఫరెంట్ ఇచ్చారు అండ్ థ్రెడ్ వర్క్ అనేది డిఫరెంట్ ఉంది. సో ఇవన్నీ కూడా కిందవన్నీ స్లీవ్స్ అని చెప్పాను కదా, సో చాలా హెవీగా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఇది ఇది కూడా రెండు సేమ్ కానీ పికాక్ ప్యాటర్న్లో ఉంది. ఇది జస్ట్ బూటీ ప్యాటర్న్లో ఇచ్చారు. చాలా హెవీగా కనిపిస్తున్నాయి. అండ్ మీరు చూడొచ్చు అంటే మనకి పెళ్లి కూతుర్లు వేసే డిజైన్స్ కూడా ఇలానే ఉంటాయి, హెవీ హెవీగా. కాకపోతే మనం అందులో మనకి నచ్చినట్టుగా ఏదైనా మోటివ్ వేయించుకుంటాము. బట్ ఇక్కడ వచ్చేసి కుందన్ వర్క్, పర్ల్ వర్క్ అలా ఉన్నాయి. అండ్ సేమ్ అందులోనే ఇంకొకటి కొంచెం డిఫరెంట్ ఆరెంజ్ కలర్లో వచ్చింది మనకి. ఇవన్నీ కూడా సేమ్ ప్యాటర్న్స్, కొంచెం కొంచెం డిఫరెన్స్ థ్రెడ్ వర్క్స్ అనేవి డిఫరెంట్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ కలర్ అనేది డిఫరెంట్ ఉంది బ్లౌజ్కి, బికాజ్ చాలామంది ఎన్నో ఎన్నో చీరలు తెచ్చి ఆ చీరకి సెట్ అయ్యేలాగా కావాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి బ్లౌజెస్ అనేవి రెడీగా ఉన్నాయి. సో చూడండి, ఏది నచ్చినా కూడా చాలా బాగున్నాయి. మీరు వాళ్ళకి డ్యాన్ చేయండి. వాళ్ళ అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏది నచ్చినా కూడా కాంటాక్ట్ అవ్వండి.